న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. చంద్రబాబు నాయుడు ఆ రోజు చీకట్లో చిదంబరాన్ని కలిశాడు. ఇప్పుడు ఎల్తూరులో రాహుల్ గాంధీని కలిశాడు. మొత్తమిట చీకటి వెలుగులు రెండు కూడా కాంగ్రెస్తో పంచుకోవడానికి సిద్ధపడ్డాడు. దానికి ఏం చెప్తున్నాడయ్యా అంటే, బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమి కడుతున్నాను ప్రాంతీయ పార్టీల కోసము అని. నీ జీవితాంతమంతా కూటమి తప్ప ఒంటరిగా పోటీ చేసింది ఎప్పుడూ లేదు. ఆ జాతీయ పార్టీ ఈ జాతీయ పార్టీ సంకల చేరి నేనున్నా నేనున్నా అని బయట చేయబెట్టి ఊపుడు తప్ప నువ్వు సొంతంగా పోటీ చేసింది ఎక్కడ లేదనేది స్పష్టంగా కనపడేది. 95లో అధికారంలోకి వచ్చావు, 99లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు. బీజేపీ వాడు 90 100 తప్పులని పుస్తకం వేసి బండబూతులు తిడితే మళ్ళీ 2004లో పోయి పొత్తు పెట్టుకున్నావు. అంటే ఎక్కడైనా ఒక జాతీయ పార్టీనో లేదా ఇంకో పార్టీ అండ ఉంటే తప్ప ఒంటరిగా పోటీ చేసేవాడు కాదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన పార్టీ అయింది కాదు, ఆ జెండా అయింది కాదు, ఆ పార్టీ అయింది కాదు. అప్పనంగా ఎన్టీ రామారావుని కింద దోసి తొట్లో కూర్చొని పగ్గాలు పట్టుకొని ఓహో ఓహో అనుకుంటూ పోయిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక ఎజెండా లేదు, పార్టీ లేదు, ఏది లేదు. కావాల్సిందల్లా ముఖ్యమంత్రి పదవి ఉండాలి. నాకు ఒకటే ఒక డౌటు, అసలు పంపేది ఏదో లొకేషన్ పంపిస్తే బాగుండేది. కందిపప్పు ప్లస్ పెసరపప్పు అయ్యేది, పప్పు ప్లస్ పప్పు ఇదుకొండు తుప్పు అని తేలిపోయేది. ఆడ రాహుల్ గాంధీ ఒక పెద్ద పప్పు, లోకేష్ ఒక చిన్న పప్పు, రెండు పప్పులు కలిపితే ఏమవుతుంది? తుప్పు అని తేలిపోతుంది. ఆయన రాహుల్ గాంధీ లొకేషన్ పంపిస్తే ప్రశాంతంగా ఇద్దరు ముచ్చట పెట్టుకునేవాళ్ళు కదా. ఆయన పంపిస్తే పోయేది, చంద్రబాబు నాయుడు పోయింది అక్కడికి. ఎందుకయ్యా అంటే, ఇక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని జనం పట్టుకొని తిడతా ఉన్నారు. ఈ తిట్లు తప్పించుకోవాలంటే సింగపూర్ పోదామంటే వద్దులే అని ఢిల్లీ పోయింది. ఆయన ఢిల్లీ పోయి మాట్లాడేది ఏందయ్యా అంటే, మాకు బాగానే రాహుల్ గాంధీతో మాట్లాడతాను, ఇక్కడ పొత్తులు బాగుంటాయని చెప్పి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాడా వెంకటరెడ్డి, కోదండరాము సంతకాలు పెట్టి ఎన్నికల కమిషన్కి అప్లికేషన్లు ఇస్తున్నారు. ఇది ఎప్పటిదాకా ఉంటుందట? సీట్లు ప్రకటించిన దాకా కూటమి ఉంటుందట. ఆ తర్వాత కూసాలు ఊడిపోతాయట. ఈ కూసాలు ఊడిపోయినాక కూటమి లేదు. కూటమే లేదు కదా, దీనికి మహాకూటమి అని ఒక పేరు. అసలు కూటమే లేదు అక్కడ, దానికి ఒక మహాకూటమి అని పేరు. ఈ మహాకూటమి పెట్టుకుని వస్తేనట పొత్తేమో రాహుల్ గాంధీ దగ్గర తేలుతుందట. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే 500 కోట్ల రూపాయలు ముట్టేది ఎక్కడ అంటే రాహుల్ గాంధీ కాడ. వీళ్ళు పోయి తెచ్చుకొని రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడికి వస్తే అప్పుడు రావాలి. ఒక్కటి మాత్రం, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటి తృప్తి మిగులుతుంది. అదేం తృప్తి అంటే, నాకు చిన్న సామెత గుర్తొచ్చింది తెలంగాణలో. ఒక కొత్త పెళ్లి కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాడు మాంచు అంగిలాగు పట్టించుకొని అత్తగారింటికి పోతాడు దారిమటి. అత్తగారింటికి పోతా ఉంటే మాంచు సూటు బూట్ వేసుకొని అమరావతి నుంచి ఒకడు వస్తాడు చంద్రబాబు నాయుడు అసంటోడు. వీడు కూడా బాగుండి వీని చేపట్టుకొని పోదామని ఇద్దరు కలిసి నడుచుకుంటూ నడుచుకుంటూ అత్తగారింటికి పోతాంటే వాడు ఆ సూటు బూటు నోడు వీని అంగిలాగు గుంజుకుంటాట. అంగిలాకు పోయినాక మిగిలేటి ఏమంటే ఆ రెండు మిగులుతా అవి పట్టుకొని అత్తగారింటికి పోయినట. అత్తమ్మ దగ్గరికి వచ్చి ఏంది బిడ్డ గిట్టుండో నీ బట్టలు ఏమైనాయి అంటే ఎవడో గుంజకపోయింది వాడు సూటు బూటు వేసుకుంటా అంటాట. మరి ఎట్ట బిడ్డ అంటే ఊక నా అంగిలాకు పోతపోయింది కానీ నేను దొంగను చూసిన నాకు తృప్తి మిగిలింది అని అంటాట. ఈ కాంగ్రెస్ పార్టీకి అదే మిగులుతుంది, తృప్తి మిగులుతుంది. ఒక దొంగను చూసిన తృప్తి మాత్రం కాంగ్రెస్ పార్టీకి మిగులుతుంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు రాహుల్ గాంధీతో పొత్తు అయినాక వీళ్ళ రెక్కలు ఉడిగిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని పిలిచేవాడు లేడు, మీకు తెలుసో లేదో, ఒక్క షబ్బీరాలే పిలుస్తూ ఉన్నాడు. ఎందుకని, విచారణ జరిగితే జవాబులు ఎట్లా చెప్పాలో నేర్చుకుంటాడట. రేపు షబ్బీరాలు కూడా విచారణలో పోతాడు కదా. విచారణ పోయినప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు, ఎలా చెప్తే బాగుంటుందని ఒక రేవంత్ రెడ్డిని మాత్రం షబ్బీరాలే పిలుస్తాను. ఇంకా పిలిచేవాడు ఎవరు లేడు ఇక్కడ. అందుకని ఈ కాంగ్రెస్ పార్టీ ఏంది, తెలుగుదేశం పార్టీ ఏంది, ఇక అందులో ఈ మధ్యన కోదండరామ ఏంది, షాడ వెంకటరెడ్డి ఏంది. షాడ వెంకటరెడ్డి ఏమంటాడు, ఆ ఊళ్ళో కాంగ్రెస్ వాడు ప్రచారం చేస్తాడండి అంటాడు. కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాడు ప్రచారం చేయబోతే నీకు చేస్తాడా వచ్చాడా? కోదండరామ ఏమంటాడు, నాకు కన్వీనర్ కాదు కానీ చైర్మన్ పోస్ట్ చేయమంటాడు. చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఇందులో, మీరు ఎన్ని కోట్లు అడుగుతారో అడగండి నేను ఇస్తాను, మీరు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పండి అవే తీసుకుంటా. కానీ నాకు కావాల్సిన 2 మంత్రి పదవులు, ఒకటి హోంశాఖ కావాలి, ఒకటి నీటిపారుదల శాఖ కావాలి. అవి రెండు ఉంటే చాలు, సీట్లు ఎండిచినా తీసుకుంటా. ఈయన మొదలు పెడతాం అన్నాడు. ఈ కూటమి అన్నిటికీ చంద్రబాబు నాయుడు లాస్ట్కి ఏం చేస్తాడంటే, దీన్ని తీసుకుపోయి ఏ శతకాలంలో పడేసి మళ్ళీ తీసుకుపోయి అమరావతి నుంచి ఆ ఢిల్లీకి, ఢిల్లీ నుంచి అమరావతికి, రెండు కాకపోతే సింగపూర్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మొట్టమొదట సింగపూర్కు ఫ్లైట్ వేయించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇండియా నుంచి సింగపూర్కి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ వేయించుకుని చంద్రబాబు నాయుడు. ఎందుకంటే సింగపూర్లో మన రేవంత్ రెడ్డి కేసులో జరిగిన అకౌంట్లను ఉన్నాయి కదా, అవన్నీ చంద్రబాబు నాయుడు బినామీలే. సింగపూర్లో ఒక బజబజారంతా చంద్రబాబు నాయుడుతోనే నిండి ఉన్నది అక్కడ. కాబట్టి చివరికి సింగపూర్ పారిపోతాడు. ఈ సింగపూర్ పారిపోయేంతో ఇలా పొత్తేందయ్యా, ఈ కూటమేందయ్యా అంటే, మా చంద్రబాబు నాయుడు ఎట్టయినా గెలిపిస్తాడంటాడు. ఈ లోపల డీజీపీ ఏమంటాడు ఆయన, ఆ డీజీపీలో డి ఎగిరిపోయింది, జీపీ మిగిలిండు గవర్నమెంట్ ప్లీడరు. ఈ గవర్నమెంట్ ప్లీడర్ ఎక్కడ ఏమంటాడు ఆడ చేరి, మా పోలీసులు ఎక్కడికైనా పోతారు, ఆడికి పోతారు. నీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు ఏరే పోలీసులు ఉంటారా? అది రాజ్యాంగ పరిధిలో ఉండదా? అది చట్ట పరిధిలో ఉంటుందా?
మా విఐపీలు రక్షించుకోవాలి. మీ విఐపీలు ఇక్కడ ఎందుకుంటారు? తెలంగాణలో మీ విఐపీలు ఎందుకున్నారయ్యా? ఒకవేళ ఎవడన్నా ఉంటే వాడి రక్షణ కూడా మాదే బాధ్యత. తెలంగాణలో తెలంగాణ బిడ్డలుగా ఎక్కడి నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా తెలంగాణలో ఉంటే తెలంగాణ బిడ్డలుగా రక్షించే బాధ్యత మాది. ఎక్కడి నుంచి వస్తే నిజంగానే కనుక వస్తే ఇక్కడ పోలీసులను పట్టుకొని పోలీసుల పర్మిషన్తోనో లేదా పోలీసుల సహకారంతోనో పనిచేయాలి. అంత డీజీపీ అంత స్థాయిని మరిచి ఆయన మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పారిపోతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలు ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పినట్టు క్యాండిడేట్లను ప్రకటించిన నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్విచ్లు ఆపి 3 రోజుల తర్వాత కనపడకపోతారు కానీ నన్ను. ఎందుకు? ఎప్పుడైనా మనం చూసాం కదండి, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏదో మాట్లాడితే ఒకటి నిచ్చెన వేసుకొని కూర్చుండు పైకెక్కి అందలేదని, పొంగులేటి సుధాకర్ రెడ్డి మీద నిచ్చెన వేసుకొని పైన పోయి కుట్టి మళ్ళీ దిగిండు తిరుపతిలో. మీకు తెలుసో లేదో అది. అరే మీది ఏం బ్యాచ్ అయ్యా? నాగపూర్ మీటింగ్ పోయి మీరు హోటల్కి పోయి గిన్నెలు ఎత్తుకొచ్చుకునే బాబుతో నేను నిరూపిస్తే ఇవన్నీ గంటలు షెమిసలు అన్నీ ఎత్తుకొచ్చుకోలేదా? ఇలాంటి బ్యాచ్ కూటమి కట్టి మీరట కేసీఆర్ని ఒకడే కూసోని లేవలేడు, లేకపోతే కూసోలేడు. ఈ ఇద్దరి మీద భుజం మీద చేతులేసి కాంగ్రెస్ వాడు కుంటుకుంటూ కేసీఆర్తో యుద్ధం చేస్తాడట. ఆ యుద్ధానికి మేము సిద్ధం కావాలట. ఇదో కూటమి, ఇది ఒక ఢిల్లీ, ఇది రాహుల్ గాంధీ, దీంట్లో మీడియా ఓ ప్రచారం. బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీకి చంద్రబాబు. ఢిల్లీకి పోతే గల్లీకి వస్తాడు, గల్లీకి వస్తే పట్టుకొని కొడతారు ఆయన్ని. ఇట్లాంటి మనిషి ఎందుకు వచ్చిందని. ఇలాంటి చండాపు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది దేశ రాజకీయాల్లో కాదు, ఇక్కడ అడుగులు ఊడిపోయిన తర్వాత అక్కడ అందలం ఎక్కాలని చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.